ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం యూట్యూబ్ కీబోర్డ్ షార్ట్కట్స్ గురించి తెలుసుకుందాం. యూట్యూబ్ కీబోర్డ్ షార్ట్కట్స్ అంటే చూడండి, మనం ఒక యూట్యూబ్ వీడియోని చూస్తున్నాం అనుకుందాం. దీన్ని ఏంటంటే సౌండ్ తగ్గించడానికి కోసం మౌస్ దగ్గర క్లిక్ చేస్తాం, అలాగే ఏంటంటే వీడియోని ఒకవేళ 5 సెకండ్స్ ముందు జరపాలంటే ఇలా మనం ఏంటంటే దీని మీద క్లిక్ చేసి జరుపుతూ ఉంటాం. సో అలా కాకుండా మనం మన కీబోర్డ్ని యూజ్ చేసుకుని వీడియోని 10 సెకండ్ల ముందు జరుపుకోవచ్చు, లేదా 5 సెకండ్ల ముందు జరుపుకోవచ్చు, అలాగే ఏంటంటే వాల్యూమ్ని మ్యూట్ చేయొచ్చు, అలాగే దీన్ని ఫుల్ స్క్రీన్ కూడా చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఫుల్ స్క్రీన్ ఎలా చేయాలి నేర్చుకుందాం. మీరు కీబోర్డ్ లెఫ్ట్ టైప్ చేశారనుకోండి, ఇదంతా ఫుల్ స్క్రీన్ అవుతుంది. తర్వాత మీరు మళ్ళీ ఎఫ్ ప్రెస్ చేసి బ్యాక్ వస్తారు, లేదనుకోండి ఎఫ్ ప్రెస్ చేసిన తర్వాత ఎస్సీ ప్రెస్ చేసిన బ్యాక్ వస్తారు. సో అలాగే మీరు ఒక యూట్యూబ్ వీడియో ప్లే చేస్తున్నారు అనుకుందాం, దీన్ని ఆపాలనుకున్నారనుకోండి. చూడండి, ఇక్కడ యూట్యూబ్ వీడియో ప్లే అవుతుంది కదా, దీన్ని ఆపాలనుకున్నారనుకోండి, ఏం లేదు, మీరు కీబోర్డ్ కే ప్రెస్ చేస్తే వీడియో స్టాప్ అయిపోతుంది. సో మళ్ళీ కే ప్రెస్ చేస్తే వీడియో ప్లే అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి వాల్యూమ్ అనేది ఆన్లో ఉంది. సో దీన్ని ఇప్పుడు మ్యూట్ చేయాలనుకున్నాను అనుకోండి, ఏం లేదు, కీబోర్డ్లో ఎం ఉంటుంది కదా, దీన్ని ప్రెస్ చేస్తే మ్యూట్ అయిపోతుంది, మళ్ళీ ఎం ప్రెస్ చేస్తే అన్మ్యూట్ అవుతుంది. సో చూడండి, తర్వాత వీడియోని ఒక 5 సెకండ్ల ముందు జరపాలనుకున్నాం. అంటే చూడండి, మీకు ఏంటంటే కంప్యూటర్లో కీబోర్డ్ ఓపెన్ చేసి చూపిస్తాను, ఆన్ స్క్రీన్ కీబోర్డ్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ఇక చూడండి 0.15 ఉంది కదా, అలాగే వాల్యూమ్ కూడా తగ్గించాను, ఎందుకంటే నేను చెప్పాను మీకు అర్థం అవడం కోసం బ్యాక్గ్రౌండ్లో ఈ వీడియో వాల్యూమ్ తగ్గించాను. ఇప్పుడు ఏంటంటే 5 సెకండ్స్ ముందుకు వెళ్ళాలి, 0.15 నుంచి 0.20కి. సో ఇక్కడ రైట్ యారో ప్రెస్ చేస్తున్నాను, అదేంటంటే 0.20కి వెళ్ళింది. అలాగే ఇంకోసారి ప్రెస్ చేస్తున్నాను చూడండి, అప్పుడు ఏంటంటే మళ్ళీ ఇంకో 5 సెకండ్స్ ఎదురుకి వెళ్ళింది, అంటే 0.25 వెళ్ళింది. ఒకవేళ మీరు 5 సెకండ్స్ బ్యాక్ తెచ్చుకోవాలనుకున్నారనుకోండి, మళ్ళీ బ్యాక్కి లెఫ్ట్ యారో ప్రెస్ చేస్తే మీకు బ్యాక్ వస్తుంది. ఓకే, అలా కాకుండా 10 సెకండ్స్ ముందు జరపాలనుకున్నారు, ఇక్కడ కీబోర్డ్ ఎలా ప్రెస్ చేస్తే మీకు ఏంటి 10 సెకండ్స్ ముందుకెళ్తుంది. ఒకవేళ 10 సెకండ్స్ బ్యాక్ రావాలనుకున్నారనుకోండి, కీబోర్డ్లో జే ప్రెస్ చేస్తే 10 సెకండ్స్ బ్యాక్ వస్తుంది. సో రైట్ యారో ప్రెస్ చేస్తే 5 సెకండ్స్ ముందుకెళ్తుంది, లెఫ్ట్ యారో ప్రెస్ చేస్తే 5 సెకండ్స్ బ్యాక్ వస్తుంది. కీబోర్డ్లో ఎల్ ప్రెస్ చేస్తే 10 సెకండ్స్ ముందుకెళ్తుంది, జే ప్రెస్ చేస్తే 10 సెకండ్స్ బ్యాక్ వస్తుంది. అలాగే వీడియోలో వాల్యూమ్ ఉంటుంది కదా, ఈ వాల్యూమ్ కూడా మీకు ఏంటంటే పెంచడం తగ్గించడం కూడా కీబోర్డ్ ద్వారా చేయొచ్చు, అది కూడా చూపిస్తాను చూడండి. అలాగే చూడండి, ఇదంతా మీరు వీడియో ప్లే అయ్యేటప్పుడు చేయండి, ఓకేనా. సో నేను మీకు అర్థం అవడం కోసం వీడియో ఆపి చూపిస్తున్నాను, కానీ మీరు ఏంటి ప్లే అయ్యేటప్పుడు చేసుకోండి. సో వీడియోని ప్లే చేశాను, ప్లే చేసిన తర్వాత కీబోర్డ్లో డౌన్ యారో ప్రెస్ చేస్తే వాల్యూమ్ తగ్గుతుంది, అప్ యారో ప్రెస్ చేస్తే వాల్యూమ్ పెరుగుతుంది. నేను ఏంటంటే ఫస్ట్ అప్ యారో ప్రెస్ చేశాను, కొంచెం పెరిగింది. ఇక్కడ మీకు పెరగడం చూపిస్తుంటుంది చూడండి, ఇక్కడ అప్ యారో ప్రెస్ చేసిన వాల్యూమ్ చూపిస్తుంటుంది, డౌన్ యారో ప్రెస్ చేసిన తగ్గుతుంటుంది, డౌన్ యారో ప్రెస్ చేస్తే తగ్గుతుంటుంది. ఇక్కడ పెరగడం దగ్గర మీకు కనబడుతుంటుంది సింబల్ వచ్చి, ఓకేనా. సో వీడియోని స్టాప్ చేయాలని ఏం చెప్పాను, కే ప్రెస్ చేస్తే స్టాప్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు నచ్చినట్టయితే నా యూట్యూబ్ ఛానల్కి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దీని ప్రెస్ చేసిన పర్వాలేదు, లేదా ఇక్కడ ఇంకొక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దీని ప్రెస్ చేసిన నా యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.